వేసవి వర్షాలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వడగళ్ల వాన రూపంలో తీరని నష్టం కలిగించాయి ఈదురుగాలు అకాల వర్షాలు వడగళ్లు అన్నీ కలిసి భారీగా పంట నష్టాన్ని మిగిల్చాయి అసలు ఈ వడగళ్లు ఎందుకు పడుతున్నాయి ఇంత పెద్ద సైజులో మంచుగడ్డలు ఎందుకు రాలుతున్నాయి వాతావరణంలో ఎలాంటి మార్పులు దీనికి కారణం వడగండ్లు ఎందుకు పడతాయి క్రికెట్ బాల్ సైజులో ఎలా ఏర్పడతాయి ఈ ఏడాది వడగండ్లు ఎందుకు ఎక్కువయ్యాయి వాతావరణంలో మార్పులే కారణమా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది భారీ వడగళ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని తీసుకువచ్చింది వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో కుప్పలు పోసిన రైతులు కొందరు మరో పంట పొలాల్లో ధాన్యం ఆరబెట్టిన రైతులు కొందరు మరికొందరు కోత పనుల్లో ఇంకొందరు కోతకు సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో భారీ వడగళ్ల వాన పెద్ద ఎత్తున రావటంతో వడగళ్ల వాన రైతాంగానికి కడగళ్లు మిగిల్చింది దీంతో రైతాంగం కన్నీటి పర్యంతమవుతున్నారు వరి కళ్లాల్లో పోసిన వరి ధాన్యానికి పాలిథీన్ కవర్లు కప్పినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు పెద్ద పెద్ద వడగళ్లు పడటంతో వాటిని ఏరేందుకు రైతులు సిద్ధపడినప్పటికీ పెద్ద మొత్తంలో పడటంతో వడగళ్ల నీటితో వరి ధాన్యమంతా తడిసి ముద్దైంది ఇదిలా ఉంటే భారీ ఈదురుగాలులకు వరి పంట పైర్లు అన్నీ రాలిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం తీసుకువచ్చింది తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో కురిసిన అకాల వర్షాలకు మిర్చి పొగాకు శనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ కష్టం నుండి కోలుకోకముందే మరోసారి వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి వడగళ్ల వర్షాలకు మామిడి నిమ్మ తోటలు మిర్చి బొప్పాయి అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి తెలంగాణలో గత నెలలో కురిసిన అకాల వర్షం మక్క పంటను ముంచింది రైతులకు నష్టాలను మిగిల్చింది పంట చేతికి వచ్చే సమయంలో వాన పంటను దెబ్బతీయటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వడగండ్ల కారణంగా పలుచోట్ల ఇళ్లపై కప్పుకు కూడా చిల్లులు పడుతున్నాయి ఈ వారం కురిసిన వడగన్ల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి బలమైన ఈదురుగాలులకు వడగండ్లు తోడవటంతో పంట నష్టం తీవ్రంగా పెరిగింది వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి అందేలోపే భూమి పాలు కావటంతో రైతులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు ఏ రైతును కదిలించినా కన్నీళ్లే సమాధానమవుతున్నాయి అది దురదృష్టకరం ఎందుకంటే ఇప్పుడు ఆ పంటలు చాలా మటుకు పంటలు ఈ వడగళ్ళ వాన వల్ల నాశనం అయిపోయింది మామిడికాయలు రాలిపోతున్నాయి అనేక రకాల ఏది మన హార్టికల్చర్ ఉద్యానవన పంటలు కూడా ఈ వడగళ్ళ వాన వల్ల నాశనం అవుతున్నాయి రైతులు నష్టపోతున్నారు రైతులతో పాటు ఆహారం కూడా నష్టపోతున్న పరిస్థితి చూస్తున్నాం అంటే ఉత్పత్తి పూత ఉత్పత్తి అయిన ఆహారము ఈ వడగళ్ళ వాన వల్ల పాడైపోతున్న పరిస్థితి చూస్తున్నాం వ్యవసాయము ఈ వడగళ్ళ వాన బారిన పడకుండా ముందుగా హెచ్చరిస్తే రైతులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది చాలా జిల్లాల్లో రోడ్లు పొలాలు తెల్లటి మంచి పొరలతో నిండిపోయాయి సాధారణంగా వేసవిలో ఒకటి రెండు సార్లు స్వల్పంగా కురిసే వడగళ్లు ఈ ఏడాది ఇంత భారీ స్థాయిలో కురవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది వడగళ్ల వాన ఎందుకు కురుస్తుంది క్రికెట్ బాలు సైజులో మంచు ముద్దలు ఎలా రాలుతున్నాయి ఆకాశంలోని మేఘాల్లోకి నీటి బిందువులు ఎక్కువగా చేరితే అవి భారీ పరిమాణంలోకి మారతాయి మేఘం కరగటంతో భూమిపై వర్షం పడుతుంది ఇలా పడే వర్షం కొన్నిసార్లు ప్రారంభంలో మంచు తునకలుగా ఉంటుంది ఆ మంచు తునకలు భూమిని చేరే క్రమంలో వాతావరణ రాపిడికి గురై ప్రయాణించాల్సి వస్తుంది దాంతో గడ్డలు కాస్తా కరిగి వర్షపు చినుకులుగా మారి నేలను తాకుతాయి దీన్నే వర్షం అని పిలుస్తుంటాం అయితే వడగళ్ళు ఏర్పడాలంటే ముందు ఉరుములు మెరుపులు రప్పించే మేఘం ఉండాలి ఆ మేఘం ఎత్తు కూడా ఎక్కువగా ఉంటేనే వడగళ్ళు ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది మేఘాన్ని రెండు భాగాలుగా విభజిస్తే పైభాగం తప్పనిసరిగా గడ్డకట్టి ఉండాలి కింది భాగంలో అత్యంత చల్లటి నీరు ఉండాలి వాతావరణానికి పైభాగంలో నీరు ప్రత్యేకమైన స్థితికి చేరటాన్ని సూపర్ కూల్డ్ వాటర్ అంటారు ఈ స్థితిలో నీరు సున్నా డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న ద్రవరూపంలోనే ఉంటుంది ఇది మంచు గడ్డలు దుమ్ము రేణువు వర్షపు బిందువులతో కలిసినప్పుడు కడతాయి ఈ మేఘానికి సమీపంలో పైకి వీచే గాలులు కూడా తోడైనప్పుడు పైకి వీచే గాలులే మేఘం కింద భాగంలోకి చేరిన మంచు ముక్కలను తిరిగి పైకి తీసుకెళ్తాయి ఈ క్రమంలో ఆ ఐస్ ముక్కలకు మరింత సూపర్ కూల్డ్ వాటర్ తోడవుతుంది పై స్థానంలోని కొన్ని మంచు ముక్కలు కూడా అతుక్కుంటాయి దాంతో అవి మరింత బలంగా దృఢంగా మారుతాయి ఈ చర్య పునరావృతమయ్యే కొద్దీ ఐసు ముక్కలు పెద్ద పెద్దగా రూపాంతరం చెందుతుంటాయి అవే వడగళ్ళు ఈ వడగళ్లు ఒక ఉల్లిపాయ వల్లే పొరలుగా ఏర్పడతాయి క్రమంగా వడగళ్ల పరిమాణం భారీగా మారటంతో గురుత్వాకర్షణకు లోనై అవి భూమి దిశగా పయనిస్తాయి అప్పుడే వడగళ్ల వాన పడుతుంది అది కొన్నిసార్లు భారీ ఉరుములు పిడుగులతో కూడి ఉంటుంది సాధారణంగా వడగళ్ళు మొదట ఎలా మేఘం నుంచి ప్రారంభమయ్యాయో అలాగే భూమిని చేరవు వాతావరణంలోని వేడి వాటికి జత కావటంతో వడగళ్లు మధ్యలోనే చాలా వరకు కరిగిపోతాయి అందుకే వడగళ్లు తరచూ కురిసే అవకాశం లేదు టోర్నడోలు అస్థిర వాతావరణ పరిస్థితులున్నప్పుడు వడగళ్లు పడుతుంటాయి వడగళ్లు ఒక మిల్లీమీటర్ పరిమాణం నుండి కొన్ని సెంటీమీటర్ల సైజు ఉండవచ్చు ఇప్పుడు భారీ వడగళ్లు కూడా ఏర్పడుతున్నాయి వడగళ్ల సైజు పెరిగిన కొద్దీ ప్రమాదం ఎక్కువ అవుతుంది వాతావరణ శాఖ లెక్కల ప్రకారం రెండున్నర సెంటీమీటర్ల వ్యాసం ఉండే మంచు ముక్కలను వడగళ్ళుగా లెక్కిస్తారు వడగళ్ళు వడగళ్ళవి ఏప్రిల్ మే నెలలో మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి కానీ ఈ ఈ మధ్యకాలంలోని మార్చిలోనే వస్తున్నాయి ఫిబ్రవరిలో కూడా వస్తున్నాయి అంటే మెయిన్ ఏంటంటే టెంపరేచరు ఎక్కువగా ఉండాలి ఆ ప్లేస్లోని టెంపరేచర్ ఎక్కువగా ఉంటేనే సరిపోదు అదొక పారామీటర్ టెంపరేచర్ అలాగే డీప్ ల్యాబ్స్ రేట్ ఉండాలి తర్వాత మూడవది ఏంటంటే మీకు మాయిశ్చర్ సప్లై ఉండాలి అంటే ఈ మూడు ఇదే అవుతే మీకు వడగళ్ళు పడటానికి ఆస్కారం అంటే వెర్టికల్లీ ఎక్స్టెండెడ్ క్లౌడ్స్ అంటే క్యూమలో నింబస్ క్లౌడ్స్ ఏర్పడతాయి అంటే పదిహేడు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్ల వరకు కూడా క్లౌడ్స్ వ్యాపించి ఉంటాయండి అంటే ఇ క్లౌడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఎక్కువైపోయి కొద్ది కూడా ఏమవుతుందంటే ఇవి వడగళ్ళ కింద ఏర్పడతాయి అంటే మంచి ముక్కలు అవి ఉంటాయి అంటే ఏంటిదంటే ఇక్కడ తండ్రి స్టాం ఏర్పడినప్పుడు క్లౌడ్ డ్రౌన్ డ్రాఫ్ట్స్ ఉంటాయి అంటే డ్రౌన్ డ్రాఫ్ట్స్ అంటే కిందకి వస్తుంది కానీ అలాగే పైకి వెళ్తూ ఉంటుంది అంటే ఈ విధంగా ఒకటి పైకి వెళ్తే ఒకటి కిందకి వస్తూ ఉంటుంది ఈ రెండు గుద్దుకుంటూ ఉంటాయి అంటే అప్పుడు ఏమవుతాయి అంటే చిన్న చిన్న ముక్కల కింద ఏర్పడతామంట అలాగా వడగళ్ళు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి భారీ పరిమాణంలో ఉండే వడగళ్లు పడితే ఆస్తి ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది నివాసాలు కార్లు పంటలు దెబ్బతింటాయి మేఘాల నుండి వడగళ్ళు పడే వేగం ఎంతో తెలుసుకోవటం చాలా కష్టం అవి దాదాపు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయని ఒక అంచనా అందుకే వడగళ్ళు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు పశువులు పెంపుడు జంతువులను సురక్షితమైన ప్రదేశాల్లోకి తరలించాలి ఈ యొక్క క్లౌడ్ లేయర్ అనేది ఫ్రీజింగ్ లెవెల్ దగ్గర గనక ఫామ్ అయితే గనక అప్పుడు మనకి హెయిల్ స్టాంప్ కూడా వస్తుంది సో ఈ హెయిల్ స్టాంప్ అంటే వడగండ్ల వాన ఈ చిన్న సైజు ఈ సైజు నుంచి ఒక బంతి సైజు వరకు కూడా డిపెండ్ అపాన్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అనమాట సో దాన్ని బట్టి ఈ యొక్క సైజ్ ఆఫ్ ఈ వడగండ్ల యొక్క సైజ్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది చాలా చోట్ల ఈవెన్ చాలా మంది చనిపోవడం కూడా వార్తల్లో చూస్తున్నాము సో ప్రజలు అప్రమత్తంగా ఉం ఇలాంటి వర్షాలు పడుతున్నప్పుడు సేఫ్ షెల్టర్ లో ఉండడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఈ యొక్క ఐస్ క్యూబ్స్ కదా పడుతుంటాయి సో తగినది జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి అలాగే మన ధామిని యాప్ అనేది ఒకటి ఉంది ఆ ధామిని యాప్ లో మీ యొక్క ప్రిమిసెస్ లో ఒక థర్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా ఎట్లాంటి తండశ్రామం ఉన్నాయి లేని అనేది కూడాను ఈ యొక్క యాప్ లో మన మొబైల్లోనే బట్టి అది చెప్తుంది సో తీసుకో సాధారణంగా ఎండాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎక్కువగా వడగళ్ళతో కూడిన వర్షాలు వస్తాయి వడగళ్ల వాన ఇళ్లకు పశువులకు చాలా నష్టం కలిగిస్తుంది ఈసారి క్రికెట్ బాల్ సైజు వడగళ్లు చాలా మందిని గాయపరిచాయి